हाई एव्रीवन अंदर एला वेलकम टू मई चैनल कल्पना मुच्छट्लू वीडियो उसीरिकाय पाउडर मन इंट्लोने चाला ईजीगा एला प्रिपेर चेसुकोवडमने चेप्तानंडी अंड नेनु एंदुकु प्रिपेर चेसुकुन्नानु एला यूज चेयालनेदी कूडा ई वीडियोलो चेप्तानु सो ई वीडियोनु एंड वरकु चूडंडी अंड सब्स्क्राइब चेसुकोवडम मात्रं अस्सलु मर्चिपोकंडी नेनु इक्कड ओक 1 केजी उसिरिकायलनु तीसुकुन्नानंडी अंड अवि कूडा पेद्दवि सेलेक्ट चेसुकोनि तीसुकुन्नानु एंदुकंटे मनं वीटिनि तुरमालि काबट्टि चाला ईजीगा तोंदरगा अयिपोतुंदि चिन्नवि तुरमडं चाला कष्टंगा उंटुंदि नेनैते 1 केजी उसिरिकाय असलु तुरमगलना अनि अनुकुन्नानु बट चाला ईजीगा अयिपोयिंदि एंदुकंटे పచ్చిగా ఉన్నవి తురమడం చాలా ఈజీగా ఉంటదని నాకు అప్పుడు అర్థమైందన్నమాట అప్పుడప్పుడు ఇలాంటి సిల్లి సిల్లి పనులు చేస్తూ ఉండాలి యాక్చువల్లీ మనం ఈ పౌడర్ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేసుకుంటే బెటర్ తొందరగా డ్రై అయిపోతుంది ఒక 1 or 2 డేస్లో నేను చేసుకున్నప్పుడు ఎండ తక్కువగా ఉండేయండి నాకు అందుకే కొంచెం టైం పట్టింది డ్రై అవ్వడానికి సో నేనేతే ఇలా పలచటి టవల్ని కవర్ చేశాను ఎందుకంటే డస్ట్ పడకుండా ఉండడానికి అండ్ సెకండ్ డే వచ్చేసరికి నాకైతే ఇంకా పచ్చగానే అనిపించిందని ఎందుకంటే ఫస్ట్ డే రోజు నేను పెట్టడం లేట్గా పెట్టేశాను సో నాకు అది డ్రై అయినట్టు అనిపించలేదు థర్డ్ డేకి వచ్చేసరికి మంచిగా డ్రై అయింది అండ్ కలర్ కూడా లైట్ లైట్గా చేంజ్ అయింది నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నానంటే నేను హెయిర్ ఫాల్ని అసలు టూ మచ్గా ఫేస్ చేస్తున్నాను సో ఫస్ట్ నేను బయట షాప్స్ చూశాను ఆమ్లా పౌడరు నాకు ఎక్కడ దొరకలేదు మాకు నియర్ బై అండ్ ఆన్లైన్లో చూస్తేనేమో చాలా కాస్ట్ ఉంది సో నేనే ఎందుకు ప్రిపేర్ చేసుకోవద్దు అని అనుకున్నానన్నమాట ఫైనల్లీ 4th డే కంప్లీట్గా డ్రై అయిపోయింది అండ్ కలర్ కూడా చాలా చేంజ్ అయిందండి సో ఇదండి ఇలా అయితే నాకు 4th డే వరకు ఇలా అయింది అంటే లైక్ ఇలా అనగానే పౌడర్ అయ్యేలాగా అయిందన్నమాట యాక్చువల్గా ఇది చూస్తుంటే రోజ్ పెటల్స్ని మనము డ్రై చేస్తాం కదా సో అలా అయిందన్నమాట స్మెల్ కూడా ఓకే బాగుంది సో దీన్ని నేను నెక్స్ట్ గ్రాండర్ పట్టేసుకొని పౌడర్ చేసేసుకొని ఏ కంటైనర్ బాటిల్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి అలా అయితేనే కొంచెం పాడవకుండా స్మెల్ రాకుండా ఉంటుంది సో దీన్ని నేను ఎలా యూజ్ చేస్తాను ఏంటి అనేది నేను వీడియోలో చెప్తూనే ఉంటాను నేను హెయిర్ ఫాల్ని నేను బాగా ఫేస్ చేస్తున్నాను సో దానికోసం చేసుకుంటున్నాను అండ్ మార్నింగ్ ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను వీడియో ఎండ్లో చెప్తాను సో వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను కొన్ని వీడియోస్లో చూశాను వైట్గానే ఉంటుంది కలర్ చేంజ్ అవ్వద్దు వైట్గానే ఉండేలాగా ట్రై చేసుకోండి అని అంటే నేను కూడా మ్యాక్స్ ట్రై చేశానండి బట్ కలర్ అయితే డెఫినెట్గా ఫస్ట్ డేనే చేంజ్ అయిపోయింది వైట్గా మామూలుగా పచ్చివి మనం డ్రై చేస్తే డెఫినెట్గా కలర్ చేంజ్ అవుతుంది మరి ఆ వీడియోస్లలో వాళ్ళకి ఎలా కలర్ చేంజ్ కాలేదో నాకైతే అర్థం కాలేదు బట్ నాకైతే కలర్ చేంజ్ అయ్యి సో కలర్ చేంజ్ అయినా కూడా మీరు ఎవ్వరు వర్రీ అవ్వకండి కలర్ చేంజ్ అయినా పర్లేదు పచ్చిగా ఉన్నవి మనం ఏవి డ్రై చేసినా డెఫినెట్గా కలర్ అనేది చేంజ్ అనేది అవుతుంది బట్ ఇందులో ఏదైతే ఇందులో న్యూట్రిషన్స్ ఉన్నాయో అవి మాత్రం తగ్గవండి ఇలానే ఉంటుంది అండ్ నేను ఎక్కువ ఈ టైంలో మాకు సన్ ఎక్కువ లేకపోవడం వల్ల మ్యాక్సిమం క్లాత్ని కవర్ చేస్తూ డ్రై చేయడం వల్ల ఎక్కువ డేస్ పట్టింది నేనైతే హెయిర్ కేర్ గురించి యూజ్ చేస్తున్నానండి ఇది దాని గురించే కాకుండా ఇందులో ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వలన వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు డైజెషన్ సిస్టమ్ గురించి అండ్ పింపుల్స్ ఉన్నవాళ్ళు స్కిన్ ఇరిటేషన్ లైక్ పిగ్మెంటేషన్ అట్లాంటి సఫర్ అవుతున్న వాళ్ళు యూజ్ చేయొచ్చు అండ్ స్కిన్ కూడా మంచి గ్లో అవుతుంది మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్లో వార్మ్ వాటర్లో ఒక 1/2 స్పూన్ పౌడర్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తాగడం చాలా హెల్దీ డ్రింక్ అండి సో అదండి ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీరు ఈ వీడియో చూసాక ట్రై చేస్తే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బాయ్ ఫ్రెండ్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో